మీ అందరికీ ప్రభువు పేరట షలోం. దేవుని మాట వింటే మనం క్షేమంగా జీవిస్తాం. దేవుడు తన సేవకుని ద్వారా ఇచ్చేటటువంటి హెచ్చరికలను మనం తీసుకుంటే సైతాన్ యొక్క పన్నాగముల నుండి, సైతాన్ యొక్క తంత్రముల నుండి, సైతాన్ యొక్క ఉచ్చు నుండి మనం తప్పించబడతాం. ఆ రోజు ఎలీషా వర్తమానం పంపించినప్పుడు, నువ్వేమిటి నాకు చెప్పేది, నేనేమైనా తెలివి తక్కువ వాడినా, నేనేమైనా దద్దమ్మునా, నేనేమైనా చేతగాని వాడినా, సిరియా రాజు నా మీదకు వస్తే ఎదుర్కోవడం నాకు చేత కాదా, వాడి సంగతి నేను చూస్తా అంటే పోయేవాడు. కానీ ఎప్పుడైతే ఎలీషా తను వర్తమానం పంపించాడో ఇశ్రాయేలు రాజు జాగ్రత్త పడ్డాడు. ఒక హెచ్చరిక చేసినప్పుడు వెంటనే ఇశ్రాయేలు రాజు దాన్ని అంగీకరించాడు. సహోదరి సహోదరులు, మీరు దేవుని వాక్యం వింటున్నప్పుడు, దేవుని మందిరానికి వచ్చినప్పుడు, లేదా ఒక మీటింగ్లోకి వెళ్ళినప్పుడు వాక్యానుసారంగా దేవుని వాక్యాన్ని బోధించేటటువంటి బోధకులు ఖచ్చితంగా దేవుని ఆత్మచేత వాక్యాన్ని అందిస్తున్నప్పుడు ఆ వాక్యంలో నీకు కావలసిన ఆదరణ ఉంటుంది, ఆ వాక్యంలో నీకు కావలసిన హెచ్చరికలు ఉంటాయి, ఆ వాక్యములో నీ లోపాలు ఏమిటో బయటపెట్టేటటువంటి దేవుని యొక్క ఆత్మ నీ హృదయాన్ని సరిచేసే పని చేయటం జరుగుతుంది. అప్పుడు నువ్వు చేయాల్సింది ఏమిటి, నీ హృదయాన్ని సరిచేసుకోవాలి. నీ లోపాలు బయటపెట్టినప్పుడు, నీకున్న నువ్వు చేసిన తప్పులను దేవుడు తెలియచేసినప్పుడు, అలాగే జరగబోతున్నటువంటి పరిణామాలు ఏమిటో, రాబోతున్నటువంటి శాపం ఏమిటో, కష్టం ఏమిటో, అపాయం ఏమిటో దేవుడు తన సేవకుల ద్వారా నీతో చెప్పినప్పుడు జాగ్రత్త పడు. దేవుడు హెచ్చరిక చేసినప్పటికీ కూడా నువ్వు నిర్లక్ష్యంగా జీవించినట్లయితే దానికి మూల్యము చెల్లించక తప్పదు. ఆ రోజు ఎలీషా వర్తమానం పంపించాడు ఇశ్రాయేల్ రాజుకు, జాగ్రత్త, శత్రువు నీ కొరకు కాచుకొని ఉన్నాడు, జాగ్రత్త, శత్రువు నీ కొరకు పొంచి ఉన్నాడు, నిన్ను నీ ప్రజలను నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, జాగ్రత్త అని ఎలీషా చెప్పినప్పుడు ఇశ్రాయేలు రాజు జాగ్రత్త పడ్డాడు. సహోదరులు సహోదరులు, మీరు కల్వరి స్వరంలో కావచ్చు, మందిరానికి వచ్చినప్పుడు కావచ్చు, ఏ విషయంలోనైనా దేవుడు నీతో మాట్లాడి జాగ్రత్త అని చెప్పినప్పుడు దయచేసి జాగ్రత్త పడండి. నువ్వు వెళుతున్న మార్గము సరైనది కాదు, ఆ మార్గంలో ప్రమాదము పొంచి ఉంది, ఆ మార్గంలో శత్రువు కాచుకొని ఉన్నాడు, ఆ మార్గంలో నిన్ను చిక్కించుకోవాలని నువ్వంటే గిట్టని వాళ్ళు నీ మీద పగపట్టిన వాళ్ళు నిన్ను నాశనం చేయడానికి పొంచి ఉన్నారు, జాగ్రత్త, నువ్వు తీసుకుంటున్న నిర్ణయాలు సరైనవి కాదు, జాగ్రత్త, నువ్వు చేయాలనుకుంటున్న వ్యాపారం సరైనది కాదు, జాగ్రత్త, నువ్వు కలిగి ఉన్న ఆలోచనలు, తలంపులు, అలవాట్లు అవి నీకు ప్రమాదకరంగా దాపరించబోతున్నాయి, జాగ్రత్త. దేవుడు నీకు హెచ్చరిక చేసినప్పుడు జాగ్రత్త పడు. ఇశ్రాయేలు రాజు మంచివాడు కాదు, అది వాస్తవం. అయినప్పటికీ ఎలీషా అనే ప్రవక్త హెచ్చరిక చేసినప్పుడు ఇశ్రాయేలు రాజు వెంటనే జాగ్రత్త పడ్డాడు. ఒక మూర్ఖుడే జాగ్రత్త పడినప్పుడు దేవుని బిడ్డలుగా మనం ఇంకెంత జాగ్రత్త పడాలి. వాక్యాన్ని వింటున్నప్పుడు, వాక్యాన్ని మీరు చదువుతున్నప్పుడు, వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, దేవుని సేవకునిగా నాలాంటి వారు మాట్లాడుతున్నప్పుడు మనం ఇంకెంత జాగ్రత్త వహించాలో ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడైతే మనం జాగ్రత్త పడతామో, ఫ్రెండ్స్ వినండి, వాక్యానికి లోబడతామో, దేవుని హెచ్చరికను స్వీకరిస్తామో, మనం రక్షించబడతాం. మన కుటుంబాన్ని రక్షించుకుంటాం, మన బిడ్డలను రక్షించుకుంటాం, మన ఉద్యోగాన్ని రక్షించుకుంటాం, మన వ్యాపారాన్ని రక్షించుకుంటాం, మన గృహాన్ని రక్షించుకుంటాం, మనం కలిగి ఉన్న ఆస్తిపాస్తులను రక్షించుకోగలుగుతాం. ఎప్పుడో దేవుడు మనకు ఇచ్చేటటువంటి హెచ్చరికలు కావచ్చు, ఇచ్చేటటువంటి సలహాలు కావచ్చు, మనం జాగ్రత్తగా విని అమలుపరిచినప్పుడు. ఇశ్రాయేలు రాజుకు హెచ్చరిక చేయగా ఇశ్రాయేలు రాజు ఆ హెచ్చరికను స్వీకరించగా జరిగిందేమిటి, తన ప్రజలను రక్షించుకున్నాడు. సహోదరా, దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తున్నప్పుడు అంగీకరించు. సహోదరి, దేవుడు నిన్ను సరిచేస్తున్నప్పుడు సరిచేసుకోవడానికి సిద్ధంగా ఉండు. అలా చేసినట్లయితే నిన్ను నీవు రక్షించుకుంటావు, నీ కుటుంబాన్ని రక్షించుకుంటావు, నీ బిడ్డలను రక్షించుకుంటావు. ఎలీషాకు తోడై ఉన్న దేవా, నీవు మాకు కూడా తోడై ఉన్నావు. ఎలీషాను భద్రపరిచిన దేవా,
నువ్వు మమ్మల్ని కూడా భద్రపరుస్తున్నావు. ఎలీషాకు నీ యొక్క చిత్తమును తెలియచేసిన దేవా, మా కూడా నీ చిత్తాన్ని తెలియచేసి నీ కాపుదల భద్రతలో జీవించే భాగ్యాన్ని మాకు ఇవ్వండి. నాయన, అవిశ్వాసముతో అభద్రత భావముతో మాలో ఎవరైనా ఉన్నట్లయితే వారి యొక్క నేత్రములను తెరవండి నాయన. మా పట్ల మీరు కలిగి ఉన్న ఆలోచనలు ఎంత శ్రేష్టమైనవో, ఎంత గంభీరమైనవో, అలాగే మా పట్ల నీకున్నటువంటి ప్రేమ ఎంత శ్రేష్టమైనదో, ఉంచిన కాపుదల భద్రత ఎంత గంభీరమైనదో గ్రహించే జీవితం మాకు దయచేయనయ్యా. నిన్ను కలిగి బ్రతికే కృప ఇక మీదట మరింతగా మాకు అనుగ్రహించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.